బీజేపీ టీడీపీ పొత్తు ఖాయమనే అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా, నేను మొన్న చెప్పాను, వాళ్ళ రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఎవరు బయటపడలేదు. మీరు తొందరగా చెప్పండి, ఇలాగే చెప్పారు అని. ఆ తర్వాత కూడా చాలా మార్పులు వచ్చాయి. ప్రధాని మోదీ తర్వాత వాళ్ళ ఆర్గనైజేషనల్ బాధ్యుడైన సంతోష్ కుమార్ మటుకు ఎందుకు పొత్తు పెట్టుకోవాలి, మన స్థానం మనం పెంచుకుందాం, గతం వల్ల పెంచుకున్నప్పుడు మనం పెరిగామని వాళ్ళు గట్టి అభిప్రాయంతో ఉన్నప్పటికీ, పైగా జగన్ ప్రభుత్వం ఎలాగో బలపరుస్తుంది కదని అది చెప్తున్నప్పటికీ, రాష్ట్రంలో ఉన్న బీజేపీ అధ్యక్షురాలు కొంతమంది నాయకులు మటుకు పొత్తు పెట్టుకొని సీట్లు తెచ్చుకోకపోతే మనం ఎలాగ వెనకబడిపోతామని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, ఒత్తిడి చేస్తున్నారు అని చెప్తున్నారు. అధిష్టానం నిర్ణయం అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న అధ్యక్షుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి పొత్తు ఉండవచ్చు అని. దీనికి సామాజిక కోణం కొందరు జోడించి పురంధేశ్వరి వల్ల ఇలా జరుగుతుంది, గతంలో వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు, హరిబాబు ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగిందని ఒక సిద్ధాంతం కూడా తీసుకొస్తున్నారు. ఏదైనా ఇప్పుడు పెద్ద వాళ్ళపై ఎక్కువ మంది పొత్తు ఉంటుంది అనే భావిస్తున్నారు. దానికి తగినట్టుగానే వాళ్ళ అంచనాలు, అలాగే నియోజకవర్గాల్లో కూడా బీజేపీ వాళ్ళు చేస్తారనుకున్న వాటి దగ్గర టీడీపీ తీసుకుంటున్న జాగ్రత్తలు వీటన్నిటిని బట్టి జనసేన ఇరకాటం కూడా ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ అక్కడ పొత్తు అనుకుంటూ ఇక్కడ వీళ్ళతో ఉంటే, సో దీనికి కూడా ఇదొక పరిష్కారం అవుతుంది దక్షిణాది రాకపోయినా. అయితే ఏం చేయాలి, జగన్ బలపరుస్తున్నారు కదా ముఖ్యమంత్రి అంటే, దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే టీడీపీతో పొత్తు, వైసీపీతో దోస్తు, జనసేనతో టీము అందులో ఉంచుకోవటం, ఇది ఎన్డీఏలో ఇది ఒక ఫార్ములా వాళ్ళు తీసుకొని రావచ్చు. దీనికి తగినటువంటి ఎజెండా, దీనికి సంబంధించిన ప్రణాళిక తయారు చేస్తారంటున్నారు. దీని మీద ఛానల్స్లో టీడీపీని బలపరిచే ఛానల్స్లో కూడా హౌరహౌరి వాదనలు జరుగుతున్నాయి. జగన్ అమిత్ షా ఆమోదం లేకుండా పొత్తు పెట్టి మెయిన్ చంద్రబాబును అరెస్ట్ చేయలేరు అనే వాదన ఒకటైతే, అంత అదేం లేదు, వాళ్ళకి తెలియదు, అంతా ఇతనే చేశాడు అని తెలుగుదేశంలో పొత్తు కావాలనుకునే వాళ్ళు వాదిస్తున్నారు. నిన్న నేను ఎక్కడో చర్చలో చూసాను, నేను చాలాసార్లు చెప్పాను ఇదే మాట, సిపిఐ రామకృష్ణ కూడా నిన్న ఇదే చెప్తున్నారు. సో సిపిఐలో కొంతమంది ఇంకా బీజేపీని కాదని తమతో వస్తారేమోనని, ఇంకొంతమంది బీజేపీతో ఉన్నా కానీ తెలుగుదేశం మత పార్టీ కాదు కాబట్టి దాంతో వెళ్తే తప్పేముందని అంటున్నారనే ఒక మాట. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే సీట్లకు పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎమ్మెల్సీ తీసుకుంటే కూడా తప్పేముంది, అలా తీసుకోవచ్చు అని కొన్ని పేర్లు కూడా వాళ్ళ దృష్టిలో ఉన్నాయని టీడీపీ వర్గాలు చెప్తున్న మాట ఇది. అలాగే ఎంపీ సీట్ల విషయంలో బీజేపీని కూడా ఎంపీ సీట్లు వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ అంటే చెప్పుకోతాయి అని భావిస్తున్నారు అని. ఇలాంటి రకరకాల పొత్తుల మీద ఈ అనేక కథనాలు అంచనాలు వస్తున్నాయి కానీ, బట్ ఓవరాల్ ఇంకా మటుకు బీజేపీ అల్టిమేట్గా పొత్తు పెట్టుకుంటుంది అనే అభిప్రాయమే నడుస్తుంది. సోము వీర్రాజు గత అధ్యక్షుడు, తాజా మాజీ, ఈరోజు 175 నియోజకవర్గాల్లో మేము కమిటీలు ఇస్తాం, 25 చోట్ల కమిటీలు ఇస్తాం, ఇది స్థూలంగా వాళ్ళ కార్యవర్గంలో వచ్చిన అభిప్రాయమే. కానీ ఇవన్నీ కూడా బార్గెనింగ్ కోసమే, చివరికి వచ్చేసరికి పొత్తు పెట్టుకుంటారు. మొన్న సమావేశానికి వచ్చిన ప్రకాష్ రాజ్, శ్రీ ప్రకాష్ రాజ్ కూడా అంత బలమైన నాయకుడు కాదు, కేవలం సంతోష్ తర్వాత ఆయన చెప్పిన అమలు చేసే వ్యక్తి మాత్రమే. కాబట్టి ఆ రోజు ఆయన మాట్లాడింది కూడా ఏమి అదే శిరోధార్యం అని చెప్పలేం, మార్పులు ఉంటాయి అని చెప్తున్నారు. సో దీని అంతటి అల్టిమేట్ సారాంశం ఏంటంటే టీడీపీ బీజేపీ జనసేన పొత్తుగా వెళ్తాయి. కానీ ఇలా పొత్తుగా వెళ్తే రాజకీయంగా చాలా నష్టం అనే ఒక అభిప్రాయం కూడా ఇక్కడ బలంగా ఉంది. ఇది చివరకు ఉన్నా కానీ వద్దు అని మోదీ చెప్తే తప్ప లేకపోతే ఇది ఆగదు. పైకి ఏం చెప్పినా పరోక్షంగా ఆయన ఆశీర్వదిస్తారు, అందుకే ఇటు పొత్తు అటు దోస్తు రెండింటినీ కొనసాగిద్దామనే లైన్ తీసుకోవచ్చు అన్నదే సారాంశం.